So, ఇప్పుడు మనము ఆకలి అనేది ఎలా పెంచుదాము పిల్లలకి అనేది అర్థం చేసుకుందాము. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పోస్ట్ వైరల్ ఇన్లెస్ అలెరెక్సియా వల్ల ఆకలి తక్కువ ఉంటే కనుక మీరు దాన్ని కొంచెము పేషెన్స్తో ఓపికతో మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఎక్కువగా లిక్విడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఇచ్చే కొద్దిపాటి ఫుడ్ అయినా సరే న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దాంతో మెల్లగా మీరు టైం తీసుకుంటున్నట్టయితే కనుక ఇంప్రూవ్ అవుతారు. ఇఫ్ దే ఆర్ పిక్కీ ఈటర్స్ అట్లాంటి విషయంలో కూడా మనము చాలా ఓపిక అంటే వాళ్ళు ఓన్లీ సెలెక్టెడ్ ఫుడ్సే తింటారు కాబట్టి మీరు ఆ సెలెక్టెడ్ ఫుడ్స్లోనే ప్రాపర్గా బేబీకి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ శాతం అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా చూసుకొని వాళ్ళు తినే ఫుడ్లో నుంచి మీరు మోర్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంతమందికి జెనెటికల్గా కూడా స్టమక్ కెపాసిటీ అనేది చిన్నగా ఉంటుంది. అట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే స్మాల్ మీల్స్ తీసుకుంటారు బట్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. సో మీరు వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది మీ పిల్లల ప్యాటర్న్ అనేది అర్థం చేసుకొని అందరూ పిల్లలు ఒకటే రకంగా తినాలని రూల్ లేదు కాబట్టి అలా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకునే పిల్లలకైతే మీరు వాళ్ళ పద్ధతి ప్రకారం మోర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మీల్స్ అనేది పెంచాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఆఫర్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకటి తింటారు పిల్లలు అది ఇష్టంగా తింటున్నారని మనం వరుసగా అదే ఇచ్చామనుకోండి మేబీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ అసలు ఫుడ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించరు. సో అలాంటప్పుడు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ విచ్ హ్యాస్ మోర్ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ అండ్ ఆల్. ఓకే సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ ఏంటి అని అంటే మనకి ఎంత చేసినా సరే ఇంకా గ్రోత్ అనేది రావట్లేదు అపటైట్ పెరగట్లేదు అనుకున్న సిచ్యువేషన్లో మనకి అపటైట్ పెరగడానికి సిరప్స్ అనేవి ఉంటాయి. సో అది మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఆ సిరప్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ సిరప్ ఏదైనా సరే మనం మ్యాక్సిమమ్ ఆఫ్ 1 or 2 months అంతకంటే ఎక్కువ సజెస్ట్ చేయడానికి లేదు కాబట్టి ఓవరాల్గా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వడము స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వడము అండ్ ఇచ్చిన కొద్దిపాటి ఫుడ్ అయినా సరే దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు అలాంటి ఫుడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.